Hi, hello, namaste. Welcome back to our channel Balaji English Language Learners. Hi friends, నేను బాగానే ఉన్నా. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఇంకో నోటిఫికేషన్ తీసుకొచ్చాను. దీనికంటే ముందు ఒక 1 మినిట్ మీకు చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏం లేదు, మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళందరూ మన నోటిఫికేషన్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు చూస్తున్నారు కదా, మీకు రిలేటెడ్ అయిన నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని కంపల్సరీ మీరు కనుక జాబ్ కనుక సెలెక్ట్ అయితే కింద కామెంట్లో కంపల్సరీ నాకు కామెంట్ చేయండి. అట్లాగే మీకు ఎలిజిబుల్ అయిన నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళు కూడా జాబు ట్రై చేసుకోవడానికి వీలవుతుంది. సో హ్యాపీ, నేను మీకు చెప్పేది కాదు, మీ వల్ల వాళ్ళకి జాబ్ వచ్చిందంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అందుకని మీరు ఎలిజిబుల్ అయిన నోటిఫికేషన్స్ మీరు అప్లై చేసుకోవడం కాకుండా, ఒకవేళ మీకు ఎలిజిబుల్ లేని నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా, నేను ఈరోజు మీ ముందుకు తెచ్చే నోటిఫికేషన్ వచ్చేసరికి మొన్ననే రిలీజ్ అయింది, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నుంచి డిఎంఎల్టీ అంటే ల్యాబ్ టెక్నీషియన్స్. అయితే ఇది ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే. ఎవరైతే మీకు మీకు తెలిసి డిఎంఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు చూసారా, ఉమెన్స్ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. లేదా మీరు కనుకుంటే మీరు కూడా అప్లై చేసుకోండి. ఒక్క నిమిషం, నోటిఫికేషన్ చూపిస్తాను. అట్లాగే కింద డిస్క్రిప్షన్లో కూడా నోటిఫికేషన్ లింక్ అప్లై లింక్ కూడా ఇస్తాను, చూసుకొని చేయండి, అప్లై చేయండి. ఓకే, జస్ట్ మినిట్. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 3 ల్యాబ్ టెక్నీషియన్స్. ప్రతి జిల్లాకి ఒక ల్యాబ్ టెక్నీషియన్ అనేది పోస్ట్ ఇచ్చారు, వెటర్నరీ హెల్త్ డిపార్ట్మెంట్ అనమాట, వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు. అప్లికేషన్స్ ఫర్ ది ఇన్వైటెడ్ ఫర్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్ ల్యాబ్ టెక్నీషియన్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఆన్ ది డిస్ట్రిక్ట్ కంట్రోల్ యానిమల్ హస్బెండరీ టు వర్క్ ఇన్ ద ప్రపోజ్డ్ కాన్స్టెన్సీ లెవెల్ యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ ఇన్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్షియల్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్. 1 ఇయర్ కాంట్రాక్ట్ అంటున్నారు ప్రస్తుతానికి. మంచి శాలరీ 17,500. ఓకే, దీనికి వచ్చేసరికి ల్యాబ్ టెక్నీషియన్స్ 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఆ కోర్స్ చేసి ఉండాలి, క్వాలిఫికేషన్ అది. ఇక్కడ నెక్స్ట్ మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఇచ్చారు, యాజ్ పర్ మెరిట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ మార్క్స్ అండ్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ. ఓన్లీ ల్యాబ్ టెక్నీషియన్లో వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకుని ఇఫ్ 2 ఆర్ మోర్ క్యాండిడేట్స్ ఆర్ అకౌంట్ టు హ్యావ్ సేమ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ పర్సన్స్ హ్యావింగ్ హయ్యర్ ఆర్ విల్ బి గివెన్ ఫస్ట్ ర్యాంక్ అమాంగ్ ది క్యాన్. వచ్చిన అప్లికేషన్స్లో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి జాబ్ ఇస్తూ ఉంటున్నారు, ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తూ ఉంటున్నారు. హౌఎవర్ ఇన్ కేస్ ఆఫ్ ఫర్దర్ టై క్యాండిడేట్స్ హ్యావింగ్ మెరిట్ ఇన్ ఎస్ఎస్సి విల్ బి గివెన్ ప్రిఫరెన్స్. ఒకవేళ ఇద్దరికి డిఎంఎల్టీలో సేమ్ మార్క్స్ వచ్చాయనుకోండి, అప్పుడు ఎస్ఎస్సి మార్క్స్ కన్సిడర్ చేసుకొని ఎవరికి ఎక్కువ వస్తుంది అంటే డిఎంఎల్టీలో ఎవరికి ఎక్కువ కోర్సు ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్. ఓకే అండి, తర్వాత ఏజ్ లిమిట్ 18 నుంచి 42 దాకా ఉంది. అప్లికేషన్ ఫీ అసలు ఇక్కడ రిజర్వేషన్ అది ఏం లేదు, ప్రతి ఒక్కళ్ళు 200 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది త్రూ ఆన్లైన్లో కట్టాల్సిందే. ఓకేనండి, ఇది నోటిఫికేషను. తర్వాత లోకల్ ఎలా తీసుకుంటారు అనేది 4th నుంచి 10th దాకా స్టడీని బేస్ చేసుకుని, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా 4th నుంచి 10th దాకా మనం ఎక్కడైతే చదువుతామో అదే మనది లోకల్ అవుతుంది 4th నుంచి 10th దాకా. ఓకేనా, అది ఆ జిల్లా మనకు లోకల్ అవుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇదిగోండి హౌ టు అప్లై. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి, 3వ తారీఖులోగా అప్లై చేయాలి. ఫస్ట్ 1వ తారీఖులోగా, సో టైం చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్. 1వ తారీఖులోగా 5 ఇంట్లోగా ఫీ పేమెంట్ అనేది ఇవ్వాలి. ఇదిగోండి వెబ్సైట్ ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి svu.edu.in అని కొట్టగానే మీకు ఇట్లా స్క్రీన్ వస్తుంది. ఇందులో ఇక్కడ ఉంటుంది ల్యాబ్ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ, ఇది క్లిక్ చేసి ఇందులోకి వెళ్ళి ఫస్ట్ రిజిస్ట్రేషన్, తర్వాత పేమెంట్, తర్వాత అప్లికేషన్ సబ్మిషన్. అయితే
దీనికి వచ్చేసరికి అన్ని సర్టిఫికెట్స్ స్కానింగ్ అడుగుతున్నారండి. ప్రతి ఒక్క సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు చూడండి, 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఒరిజినల్ సర్టిఫికేట్ ఆఫ్ డిఎంఎల్డ్, ఒరిజినల్స్ స్కాన్ చేసి పెట్టండి. తర్వాత లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీ సేవ ద్వారా వచ్చింది ఉంటుంది కదా, లేదా మీకు ఎంఆర్ఓ ఇస్తే కనుక ఎంఆర్ఓ ఉంది. నెక్స్ట్ అట్లాగే 4th నుంచి 10th దాకా స్టడీ కూడా తీసుకోండి. ఒకవేళ ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివి స్టడీ ఇవ్వకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లో 7 ఇయర్స్ రెసిడెన్స్ అని ఇస్తారు, అది తీసుకొని అది పెట్టండి. తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ విత్ ఏపీ పారామెడికల్, ఇది డిఎంఎల్డి కోర్స్ చేసినప్పుడు వాళ్ళు ఇస్తారు కదా, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ అప్లోడ్ చేయాలి. ఒకవేళ హ్యాండిక్యాప్ అయితే మీది సాధారణ సర్టిఫికేట్. ఓకేనండి, ఇవన్నీ అప్లై చేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ షెడ్యూల్ ఇచ్చారు. 20వ తారీఖు మొన్న ఒక 1 వీక్ అవుతుంది నోటిఫికేషన్ రిలీజ్ చేసి, 1వ తారీఖులోగా అప్లోడ్ చేయాలి, 1వ తారీఖులోగా పేమెంట్ ఇవ్వాలి, 3వ తారీఖులోగా పెండింగ్ అనేది చేయాలి, 4వ తారీఖు స్క్రూటినీ చేస్తారు, 10వ తారీఖు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారంట, 11 నుంచి 12 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, 13వ తారీఖు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తూ ఉంటున్నారు. చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఫ్రెండ్స్. సో తొందరగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ అర్థమైంది అనుకుంటున్నాను, మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అట్లాగే మీరు కూడా అప్లై చేసుకోండి, ఎలిజిబుల్ అయితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ నేను మీకు ఇంకో నోటిఫికేషన్తో తొందరలోనే వస్తాను. ఓకే, బాయ్.